బ్యాక్ టు న్యూస్. ఏకే ఖాన్ ఏసీబీ డైరెక్టర్ జనరల్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో కొరడా జులిపిస్తున్నారు. వారం క్రితం 6 చోట్ల చెక్ పోస్టులపై ఆకస్మిక దాడులు నిర్వహించి ముచ్చెమటలు పట్టించిన ఏసీబీ ఆదివారం తెల్లవారుజామున మరోసారి 6 చెక్ పోస్టులపై విరుచుకు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున 6 చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, నిజామాబాద్, తూర్పుగోదావరి జిల్లాలో దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సరిహద్దులోని చెక్పోస్ట్పై ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా తడ మండలం బీవీపాలెం చెక్పోస్టులో 56,000 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితమే 6 చోట్ల చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ ఈసీఎల్ చౌరస్తా సమీపంలోని చైనా బజార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా బజార్లోని వెనుక భాగం నుండి చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలు నార్పేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల కాలినడకన, భక్తులకు 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి తేల్చి చెప్పారు. ఈసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా వివరించారు. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ల సమక్షంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేపు గెలిస్తే మావాడు కేంద్ర రాష్ట్రంలో కేబినెట్ లో ఉంటాడు. ఎస్సీల కోటా నుంచి డెఫినెట్ గా ఎర్రోల శ్రీనివాస్ మొదటి నుంచి విద్యార్థి ఉద్యమంలో ఆరు మన ఎమ్మడు ఉన్నాడు. 2001 నుంచి మన పార్టీలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఈ ఆయనకు ప్రమోషన్ ఇచ్చాం, పాలిట్ బ్యూరో మెంబర్ చేశాను విద్యార్థుల నుంచి. ఆయన ఈనాడు ఒక కీలక పాత్ర వహిస్తున్నాడు. అదేవిధంగా విద్యార్థి నాయకులకు కూడా కొంతమంది టికెట్లు ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా రాజీ. మల్కాజ్గిరి బండ చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్జిఎల్ స్థలాన్ని ఆక్రమించుకునున్న బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. అయితే ఇల్లు నిర్మించుకునేంత వరకు ప్రేక్షక పాత్ర వహించిన అధికారులు నిర్మాణాలు పూర్తయి 7 గడిచిన తర్వాత కూల్చివేతలు చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. తమ ఇంటిని కూల్చవద్దంటూ ఇంటి యాజమానురాలు అధికారులను ప్రాధేయపడడంతో కూల్చివేతలను నిలిపివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం, వరంగల్ జిల్లాలో ఘటన.
పాలెం బస్సు ప్రమాద ఘటన బాధితులకు అండగా నిలిచిన సినీ యాక్టర్. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న శివాజీ. 50% మృతికై ఉద్యోగ సంఘాల డిమాండ్. నచ్చ చెప్పే ప్రయత్నంలో సీఎం కిరణ్. తిరుమలలో అధికమైన భక్తుల రద్దీ. ప్రత్యేక దర్శనానికి 8 గంటలు. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంట్రెస్ట్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.